नमो हाँ जी भगवते वासुदेवाय, बोलिए ओम नमो भगवते वासुदेवाय, नमो भगवते वासुदेवाय హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 7వ స్కందము 7వ అధ్యాయము 27వ శ్లోకం నుంచి చదువుకుంటున్నాం. ఓకే, ప్రభుజీ నెంబర్ బాగుంది. ప్రభుజీ ఏమంటారు? నెంబర్ సెవెన్ బాగుంది. ప్రభుజీ సెవెన్ నెంబరింగ్ 7727 ఏం నెంబర్ ఇది? అచ్చా, ఇవాళ ఓకే. అధ్యాయం స్టార్ట్ చేసాము. భాగవతం అధ్యాయం 7వ అధ్యాయము 7వ స్కందము 7వ అధ్యాయం 27వ శ్లోకము. 7వ అధ్యాయం 27వ శ్లోకం. 7వ శ్లోకం అయితే ఇంకా బాగుండేది. ఎస్ ప్రభుజీ, అదే అనిపించింది. అది దాటిపోయాం కానీ గమనించుకోలేదు ప్రభుజీ. ఓకే, సో మనకి ఒక మన యొక్క బుద్ధి అనేటువంటిది పరిశుద్ధం అవ్వాలి అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేశారు. ఎందుకంటే బుద్ధి ద్వారానే మనసు కంట్రోల్ అవుతుంది, మనసు ద్వారానే ఇంద్రియాలు కంట్రోల్ అవుతాయి. అంటే బుద్ధిని ఏ విధంగా మనము మన యొక్క చేతనము అనేటువంటిది బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. అంటే మన బుద్ధికి 3 రకాల స్టేజెస్ ఉంటాయి, 3 రకాల స్థాయిలు, అంటే 3 వివిధ దశల్లో ఉంటుంది. ఒకటి స్వప్నావస్థ, జాగృతావస్థ, సుషుప్తావస్థ, ఇలా 3 దశల్లో ఉంటుందన్నమాట. ఎవరైతే జాగృతావస్థలో బుద్ధిని కనుక తెలుసుకోగలుగుతారో అలాంటి వాడు గొప్పవాడు. మొదటి 25వ శ్లోకంలో మనకి జాగృత, స్వప్న, సుషుప్తులు అనేటువంటి 3 అవస్థల్లో ఉంటుంది బుద్ధి. ఈ మూడింటిని తెలుసుకోగలిగిన వాడు అధ్యక్షుడు, శాసకుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాడు. తర్వాత ఆ తర్వాత భగవంతుని నిర్దేశంలోనే మనుషుడు 3 విధాలైనటువంటి బుద్ధి విభేదాల ద్వారా ఆత్మను ఎరగగలడు. సో ఏ స్థాయిలో ఉన్నాం, మన చేతనం ఏ స్థాయిలో ఉన్నాము అనేటువంటి దాన్ని బట్టి మన యొక్క స్థాయి ఉంటుంది. ఆత్మ అంటే ఇక్కడ మన శరీరాన్ని ఆత్మ అనుకోవచ్చు, లేకపోతే ఆత్మని ఆత్మ అనుకోవచ్చు, లేకపోతే పరమాత్మని ఆత్మ అనుకోవచ్చు, ఆధ్యాత్మికమైనటువంటి దాన్ని ఆత్మ అనుకోవచ్చు. అంటే మన యొక్క ఆలోచన విధానాన్ని బట్టి, మన యొక్క చేతనాన్ని బట్టి మనల్ని మనం దేంతో గుర్తిస్తున్నాము అనేటువంటిది ఉంటుంది. సో స్వప్నావస్థలో ఉన్నటువంటి వ్యక్తి ఒక రకంగా ఊహిస్తే, జాగృతావస్థలో ఉన్నటువంటి వ్యక్తి ఇంకొక రకంగా ఆలోచిస్తే, సుషుప్తావస్థ దశలో ఉన్నటువంటి వ్యక్తి ఇంకొక రకంగా ఆలోచిస్తారు. సుషుప్తావస్థ దశలో ఉన్నటువంటి వ్యక్తికి ఆత్మ అంటే ఏంటో తెలియదు, ఆత్మ అంటే శరీరం అనే అనుకుంటాడు. జాగృతావస్థలో ఉన్నటువంటి వ్యక్తికి ఆత్మ అంటే ఏంటో తెలుసు, ఆత్మస్థాయిలో కర్మలు చేస్తాడు, పరమాత్మతో ఉన్నటువంటి సంబంధం తెలుస్తుంది. సుషుప్తావస్థలో దశలో ఉన్నటువంటి వ్యక్తి మధ్యలో ఉంటాడు. సో ఈ మధ్యలో ఉన్నటువంటి కారణంగా ఏమవుతుంది అంటే, కొన్ని కొన్నిసార్లు ఆత్మ అంటే నమ్ముతాడు, కొన్ని కొన్నిసార్లు ఆత్మ అంటే నమ్మడు. ఓకే, ఆత్మ ఉంది అని అనేటువంటి విషయాన్ని అయితే నమ్ముతాడు, కానీ దానికి సంబంధించిన తత్వాన్ని పూర్తిగా తెలుసుకోకుండా, ఆత్మ యొక్క లక్ష్యం ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకోకుండా ఉంటాడు స్వప్నావస్థలో ఉన్నటువంటి వ్యక్తి. ఓకే, సో ఇంతవరకు మనం చూసాము. తర్వాత 27వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. గీతా మాతాజీ, హరే కృష్ణ. ఏ తద్వారో హి సంసారో గుణకర్మాని బంధనః. ఏతద్వారో హి సంసారో గుణకర్మ నిబంధననః. అజ్ఞానమూలో అపార్థోపి పుంసః స్వప్న ఇవార్ప్యతే. అజ్ఞానమూలో అపార్థోపి పుంసః స్వప్న ఇవాప్స్యతే. విశుద్ధ బుద్ధి లేని కారణముననే మనుజుడు త్రిగుణములకు లోనై సంసారమున బద్ధుడగును. స్వప్నావస్థ యందు అతడు మిథ్యాభావంలో దుఃఖమును అనుభవించినట్లు అజ్ఞానవశమున కలిగెడి సంసారము అవాంఛనీయము నశ్వరములైనదని తప్పక భావింపవలెను. అవాంఛనీయమగు నశ్వర జీవన స్థితియే అజ్ఞానమని పిలువబడును. భౌతిక దేహము నశ్వరమైనదని ఎవరైనను సులభంగా తెలిసి కొనగలరు. ఏలనగా అది ఒకనొక రోజున పుట్టి చివరకు ఒకనొక రోజున నశించిపోను. మధ్యలో అది జన్మాది షడ్వికారములకు లోనగును.
నిత్యమైన ఆత్మకు ప్రాప్తించిన ఈ స్థితి అజ్ఞానము వలన కలిగినట్టుదే. ఇది తాత్కాలికము. వినిపించట్లేదు. ఎవరు చదువుతున్నారా ప్రభుజీ? మాట వినిపించట్లేదు అసలు. వినిపించట్లేదు. మాధవజీ కొంచెం గట్టిగా. హరే కృష్ణ ప్రభు, వినిపిస్తుందా? ఎస్ ఎస్, కొంచెం గట్టిగా చదవండి, దగ్గర పెట్టుకోండి. సరే. అజ్ఞానము వలనే జీవుడు వరుసగా తాత్కాలిక దేహముల్లో ఉంచబడును. నిజమునకు ఆత్మకు అట్టి తాత్కాలిక దేహములలో ప్రవేశించవలసిన అవసరం లేదు. కేవలం అజ్ఞానవశమునే శ్రీకృష్ణ విస్మృతి వలననే అతడట్లు చేయవలసి వచ్చును. కనుక మానవ జన్మలో బుద్ధి వికసించినప్పుడు మనుజుడు శ్రీకృష్ణుని నెరుగుటకు యత్నించి తన చిత్తమును మార్చుకొనవలను. అంతటా అతడు ముక్తుడు కాగలడు. ఈ విషయమున భగవద్గీత 4.9 అందు శ్రీకృష్ణ భగవానుచే ఇట్లు చెప్పబడినది. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్వక్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఓ అర్జున, నా జన్మము కర్మల దివ్యత్వము నెరిగిన వాడు శరీర త్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమున జన్మింపక నా శాశ్వతమైన ధామమునే చేరగలడు. కృష్ణును తెలుసుకొని కృష్ణ భక్తి భావనకు రానంత వరకు మనుజుడు భవబంధమునే కొనసాగవలసి వచ్చును. అటువంటి బద్ధ జీవితమును నిలిపివేయుటకు అతడు శ్రీకృష్ణ భగవానునే శరణుజొచ్చవలెను. నిజమునకు ఆ దేవదేవుడు ఆజ్ఞాపించినది కూడా అదియే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. నసాదు మన్యే యత ఆత్మానోయం ఆసన్నపి ఆసన్నపి క్లేద క్లేశద ఆసదేహ అని ఋషభదేవుడు ఉపదేశించియుండెను. దేహము నశ్వరమైనది, చిరకాలము నిలిచియుండునది కాదు. అయినప్పటికీ ఆ దేహము ఉన్నంత వరకు భవక్లేశములు తప్పవని మాత్రం ప్రతి ఒక్కరూ తెలివితో తెలుసుకోవలసి ఉన్నది. కనుక సత్సాంగత్యం వలన, గురుపదేశం వలన మనుజుడు కృష్ణ భక్తిని చేపట్టినచో అతని బద్ధ సంసార స్థితి నశింపగలదు. అతని మూల చైతన్యమైన కృష్ణ భక్తి రస భావనము జాగృతం కాగలదు. మనుజుడు కృష్ణ భావనాయుతుడు అయినప్పుడు స్వప్నమునందైనను జాగృతనైనందును ఈ సంసారము స్వప్న మాత్రమే గాక అర్ధరహితమని అనుభూత మొనర్చుకొనగలడు. భగవద్ అనుగ్రహం వలనే ఈ అనుభూతి సాధ్యమగును. అట్టి అనుగ్రహము గీతోపదేశము రూపమును లభ్యమై ఉన్నది. కనుక మూర్ఖులకు జీవులను విశేషముగా మానవులను జాగృతపరచడి హితకార్యముల్లో ఎల్లరూ నియుక్తులను చేయుటయే శ్రీ చైతన్య మహాప్రభుల వారి కార్యము. ఆ విధంగా వారు కృష్ణ భక్తి భావనా స్థితికి అరుదెంచి మోక్ష లాభమును బడేయగలరు. ఈ సందర్భమున శ్రీల మధ్వాచార్యులు ఈ క్రింది శ్లోకములను ఉదహరించిరి. దుఃఖ రూపోపి సంసారో బుద్ధిపూర్వ మవాప్యతే యదా స్వప్నే శిరశ్చేదం స్వయం స్వయం కృత్వాత్మ నోవసః తతో దుఃఖమవాప్యేత తదా జాగరితో పితు జానన్న ప్యాప్యాత్మనో దుఃఖ మవస్సస్తు ప్రవర్తతే. బద్ధ జీవన స్థితి దుఃఖపూర్ణమని ప్రతి ఒక్కరూ గుర్తించవలెను. విశుద్ధమగు బుద్ధిచే మనిషి దీనిని అనుభూత మనర్చగనగలడు. బుద్ధి విశుద్ధమైనప్పుడు అవాంఛనీయము నశ్వరమునైన భౌతిక జీవితము కేవలం స్వప్న మాత్రమని అతడు తెలుసుకొనగలగడు. స్వప్నమందు శిరశ్చేదము వలన కలిగే దుఃఖము అజ్ఞానమునందు స్వప్నావస్థలోనే గాక మెలకువ ఎందును అనుభూత మగుచుండును. భగవత్కరుణ లేనంత వరకు మనుజుడు అజ్ఞానములోనే పడి ఉండి నానా విధములకు దుఃఖములకు గురి అగుచుంటును. హరే కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ. ఓకే, హరే కృష్ణ. సో మనకి యాక్చువల్లీ 25వ శ్లోకం నుంచి కూడా చూస్తే మనకి బుద్ధి గురించి మాట్లాడుతున్నారు ప్రహ్లాదుడు. అంటే ప్రహ్లాదుడికి ఇదంతా కూడా నారదుడు చెప్పినటువంటి విషయం. నారదుడు పలానా పలానా విషయాలన్నీ నాకు చెప్పారు అని ప్రహ్లాదుడు తన తోటి విద్యార్థులందరికీ కూడా తెలియజేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇంతకు ముందు ఆత్మ గురించి చెప్పారు, ఆత్మ యొక్క శాశ్వతత్వం గురించి చెప్పారు, ఆత్మ పరమాత్మల గురించి కూడా చెప్పేశారు. సో ఏ విధంగా ఆత్మకి పరమాత్మకి మధ్య ఉన్న తేడా ఏంటి అనేటువంటి విషయం చెప్పారు. మనం ఈ శరీరం కాదు అనేటువంటి విషయం చెప్పారు. అయితే ఈ ఆత్మ ఈ యొక్క స్థూల సూక్ష్మ శరీరాల మధ్య బంధింపబడి ఉంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. ఇప్పుడు సూక్ష్మ శరీర పవిత్రీకరణ విధానం అనేటువంటిది చెప్తున్నారు. సూక్ష్మ శరీరంలో ముఖ్యంగా పవిత్రీకరించాల్సింది బుద్ధి అని చెప్తున్నారు. ఈ బుద్ధి ఎన్ని ఎన్ని స్థితుల్లో ఉంది అనేటువంటిది తెలియజేశారు. ఈ అన్ని స్థితుల్లోనూ ఇన్ని స్థితుల్లో ఉంటది అనేటువంటి విషయం తెలుసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అప్పుడు మన బుద్ధి పవిత్రీకరణకు ఒక మార్గం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ శ్లోకంలో ఎందుకు ఎలాంటి బుద్ధి కారణంగా మనం ఈ భౌతికంగా బంధింపబడ్డాము అనేటువంటిది చెప్తున్నారు. విశుద్ధమైనటువంటి బుద్ధి లేని కారణముగా అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే
కల్మషమైనటువంటి బుద్ధిని కలిగి ఉన్నాం మనం. ఈ కల్మషమైనటువంటి బుద్ధి వలన మనము త్రిగుణాల ప్రభావంలో ఉండిపోయాము. ఈ త్రిగుణాలు మనల్ని ఈ భౌతిక జీవితంలో బంధిస్తున్నాయి అనేటువంటి విషయం చెప్పారు. స్వప్నావస్థ యందు అతడు మిథ్యాభావనలో దుఃఖమును అనుభవించినట్లు అజ్ఞానవశమున కలిగిన సంసారము అవాంఛనీయము నశ్వరమైనదని తప్పక భావించవలెను. అంటే ఏ విధంగా అయితే స్వప్నంలో మనకి కలిగేటువంటి అనుభూతులు, అది సుఖమే కావచ్చు, దుఃఖమే కావచ్చు, కష్టమే కావచ్చు, ఏదైనా కావచ్చు, అది శాశ్వతం కాదు. ఒక్కసారి మనం కళ్ళు తెరిచామంటే మనకి భయంకరమైనటువంటి స్వప్నం వల్ల కలిగినటువంటి బాధ కూడా పోతుంది. ఓ ఇదంతా నిజం కాదా, ఇదంతా కళ అనుకొని ఆ క్షణమే మనకు ఆ భయం అనేటువంటిది ఉండదు. అదేవిధంగా మనము స్వప్నావస్థలో ఉన్నటువంటి బుద్ధి కారణంగా మనకి ఈ భౌతిక విషయంలోనే ఉన్నటువంటి సుఖాలన్నీ దుఃఖాలన్నీ శాశ్వతమైనటువంటి సుఖాలు, శాశ్వతమైనటువంటి దుఃఖాలు అని అనుకుంటున్నాం. కానీ అవి శాశ్వతం కాదు, అవి నశ్వరమైనటువంటివి. భౌతిక శరీరమే నశ్వరమైనటువంటిది. ఏ విధంగా అయితే స్వప్నం అయిపోయిన తర్వాత మనకి స్వప్నంలో వచ్చినటువంటి భావాలకి ఎలాంటి విలువ ఉండదో, ఎలాంటి స్పందన ఉండదో, అదేవిధంగా ఈ యొక్క భౌతిక జీవితం ముగిసిన తరువాత కూడా ఈ భౌతిక జీవితంలో ఉన్నప్పుడు కలిగినటువంటి సుఖ దుఃఖాలకి కష్టాలకి ఎలాంటి సంబంధము లేదు అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి ఇది స్వప్నావస్థలో ఉండడం కారణంగా, బుద్ధి స్వప్నావస్థలో ఉండడం కారణంగా మనము ఈ యొక్క భౌతికమైనటువంటి విషయాలన్నీ కూడా శాశ్వతం అనుకుంటున్నాం. కలలాగా భావించాల్సింది కలలాగా భావించట్లేదు, నశ్వరము అని అనుకోవాల్సింది నశ్వరము అని అనుకోవట్లేదు. అందుకనే మనకి చెప్తున్నారు ఇలాంటి బుద్ధిని పవిత్రీకరించాలి, ఇలాంటి స్వప్నావస్థ దశలో ఉన్నటువంటి బుద్ధిని జాగృతావస్థ దశలోకి తీసుకురావాలి. అది ఎలా అంటే కృష్ణ చైతన్యం, కృష్ణ చైతన్యం మాత్రమే సొల్యూషన్. ఎవరైతే కృష్ణ భక్తి భావనలో ఉంటారో, ఎవరైతే భక్తియుత సేవలు చేస్తారో, వాళ్ళ యొక్క బుద్ధి స్వప్నావస్థ నుంచి జాగృతావస్థ స్థితికి వస్తుంది. అందుకనే కృష్ణ చైతన్యంలో ఉండడము అని అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడం, భగవంతుడి గురించి స్మరించడం, భగవంతుడి కర్మలని భగవంతుడి యొక్క లీలలని మనం ధ్యానం చేయటం, ఇది కృష్ణ చైతన్యం. అంటే మనం చేసేటువంటి ప్రతి పని కూడా భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం చేసేటువంటి కర్మ. అందుకని మనకేం చేయాలి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని కృష్ణుడు ఆజ్ఞాపించారు. అందుకనే మనం అందరం కూడా కృష్ణ చైతన్యంలో ఉండి మన యొక్క అన్ని ధర్మాలని వదిలిపెట్టి మన బుద్ధిని జాగృతం చేయటము అనేటువంటిది అవసరం. ఇంకొకటి చెప్పారు చూడండి, భక్తి యోగానికి సంబంధించిన మనకి మామూలుగా మనం ఏమనుకుంటాం అంటే 6 చాప్టర్స్ వరకు కూడా కర్మయోగము అని అనుకుంటాం. కానీ యాక్చువల్గా కృష్ణుడు చెప్తుంది మొత్తం భగవద్గీత మొత్తం ప్రతి అధ్యాయంలోనూ భక్తి యోగమే చెప్తున్నారు. కాకపోతే కర్మ మిశ్రిత, జ్ఞాన మిశ్రిత, ధ్యాన మిశ్రిత, శుద్ధ భక్తి, ఇన్ని రకాలుగా భక్తిని చెప్తున్నారు. అంతేకాని శుద్ధ భక్తి అనేటువంటిది ఓన్లీ ఏ చాప్టర్లో వస్తుందో ఆ చాప్టర్ వరకే మనం చదువుకున్నా కానీ సరిపోతుంది. కానీ మనం భౌతిక విషయంలో ఉన్నాం కాబట్టి మనం చేస్తున్నటువంటి ప్రతిదీ కర్మ ద్వారానే మనం మనల్ని పరిశుద్ధం చేసుకోవడం అనేటువంటిది సాధ్యమవుతుంది. కాబట్టి కర్మ మిశ్రిత భక్తి గురించి తెలుసుకుంటే అప్పుడు కర్మల ద్వారా మనల్ని మనం పవిత్రీకరించుకొని భక్తిలో పురోగమించేటువంటి మార్గమే కర్మ మిశ్రిత భక్తి. అందుకని మనకి మొదటి 6 అధ్యాయాలు కూడా చాలా ఇంపార్టెంట్. సో అదంతా కూడా కర్మయోగం కాదు, కర్మ కాదు, అదంతా కర్మ గురించి చెప్పట్లేదు. చాలా మంది భగవద్గీత చదివారా అని అడిగితే చదివాను అని చెప్తారు. ఏం చదివారు, ఏం తెలుసుకున్నారు అంటే భగవద్గీతలో కర్మ గురించి చెప్తుండు అని అంటారు. కొంతమంది భగవద్గీతలో కర్మల గురించి కాకుండా ఆత్మ గురించి చెప్తుండు అని అంటారు. అవన్నీ ఓకే, కానీ ఎసెన్స్ ఏంటి, దాని యొక్క సారాంశం ఏమిటి అనేటువంటి విషయం ఎవరికి అర్థం కాదు. అది ఓన్లీ భక్తుల ద్వారా రాయబడినటువంటి భాష్యాలు చదివినప్పుడు మాత్రమే అది అర్థమవుతుంది. యాక్చువల్గా కృష్ణుడు మాట్లాడుతున్నటువంటిది ప్రతి అధ్యాయంలోనూ భక్తి యోగం గురించి మాట్లాడుతున్నారు. చూడండి, 4వ అధ్యాయం కర్మయోగం సెక్షన్లో ఉంది, కానీ 4.9లో చూడండి, జన్మ ధర్మ చమే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వత త్యక్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. ఇక్కడ ఎక్కడ వచ్చింది కర్మ? ఇందులో ఎక్కడ మనం చేయాల్సిన కర్మ గురించి రాలేదు. మనం చేయాల్సిందల్లా ఏంటంటే భగవంతుడి యొక్క జన్మ గురించి, భగవంతుడి యొక్క కర్మ గురించి మనం మన యొక్క మనం తెలుసుకోగలిగితే అప్పుడు మనం ఈ భౌతిక విషయానికి తిరిగి తిరిగి రానవలసినటువంటి అవసరం లేదు, పునర్జన్మ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నారు. ఇది భక్తి, ఇది కర్మ కాదు, ఇది భక్తి. అలానే 18వ అధ్యాయం చూస్తే మనకి జ్ఞానయోగము అని పేరు. కానీ జ్ఞానయోగంలో కృష్ణుడు చెప్తున్నటువంటి ఏంటిది, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అలా చేస్తే ఏమవుతుంది, నన్నే పొందుతావు. ఇది కూడా భక్తే. అంటే ఎసెన్స్ ఎక్కడ చూసినా కానీ భక్తే మాట్లాడుతున్నారు. కర్మల దగ్గర భక్తే మాట్లాడుతున్నారు, జ్ఞానం దగ్గర భక్తే మాట్లాడుతున్నారు, శుద్ధ భక్తి దగ్గర కూడా భక్తే మాట్లాడుతున్నారు.
కాబట్టి బుద్ధిని పవిత్రీకరించుకోవాలి అని అంటే భక్తి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అందుకనే చైతన్య మహాప్రభు కృష్ణ చైతన్య ఉద్యమాన్ని స్టార్ట్ చేసి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు బోధించిన విధంగా మన జీవితం ఎలా ఉండాలి, ఏ విధంగా కృష్ణ చైతన్యంలో మన కర్మలు చేయాలి అనేటువంటి విషయాన్ని తెలియచేయడం కోసం హరినామ సంకీర్తన ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు చైతన్య మహాప్రభు. సో ఆయన ఉద్యమాన్ని ముందుకు మనం తీసుకెళ్తున్నాము. మనం అందరం కూడా ఆయన చెప్పినటువంటి అడుగుజాడల్లో కనుక మనం నడుచుకున్నట్లయితే మన బుద్ధి జాగృత అవస్థలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 28 రామారావు ప్రభుజీ, రామారావు ప్రభుజీ అన్మ్యూట్ చేస్తారు. హరే కృష్ణ ప్రభుజీ. తస్మాత్ భవద్భిః కర్తవ్యం కర్మణాం త్రిగుణాత్మనాం. తస్మాత్ భవద్భిః కర్తవ్యం కర్మణాం త్రిగుణాత్మనాం. బీజ నిర్హరణం యోగః ప్రవాహో పరమోదయః. బీజ నిర్వహణ యోగః ప్రవాహో పరమోదయః. హరే కృష్ణ ప్రభుజీ. అందువలన మిత్రులారా, దానవ పుత్రులారా, త్రిగుణములచే కృత్రిమంగా తయారైనట్టి కామ్యకర్మ బీజమును నశింపజేయునది. జాగృత స్వప్న సుషుప్తాది అవస్థలలో బుద్ధి ప్రవాహమును నిలుపుజేయునది అయిన కృష్ణ భక్తి భావనను చేపట్టుడయే మీ కర్తవ్యము. అనగా దీన్ని చేపట్టినంతటా మనిషి అజ్ఞానం వెంటనే నశింపగలదు. ఓకే, ఈ భౌతికమైనటువంటి బుద్ధిని నశింపజేయాలి, బుద్ధి ఆధ్యాత్మికంగా మారాలి. దానికి సొల్యూషన్ ఇక్కడ ప్రహ్లాదుడు తెలియజేస్తున్నారు. ఇంతకు ముందు మనకి భాష్యంలోనే శ్రీల ప్రభుపాదుల వారు చెప్పేశారు. ఇక్కడ చెప్తుంది ఏమిటి అని అంటే, మన యొక్క బుద్ధి ఈ త్రిగుణాలతోటి కృత్రిమంగా తయారైనటువంటి ఈ మూడు దశలలో ఉంచకుండగా, జాగృత సుషుప్త స్వప్న అవస్థలలో ఉండకుండగా బుద్ధి పవిత్రమైపోవాలి అని అంటే కృష్ణ భక్తి భావాన్ని చేపట్టాలి. సో మన తక్షణ కర్తవ్యం ఏమిటి అని అంటే, మనం కృష్ణ భక్తి భావంలోకి రావాలి. కృష్ణ భక్తి భావంలోకి వచ్చినప్పుడు మన అజ్ఞానం అంతా తొలగిపోయి జ్ఞానం అనేటువంటిది వస్తుంది అని చెప్తున్నారు. ఓకే, చూడండి ప్రభు భాష్యం. ప్రభు హరే కృష్ణ. భాష్యము భగవద్గీత 14.26 యందు ఈ క్రింది విధముగా ధృవపరచబడినది. మాంచయో వ్యభిచారేం భక్తియోగ సేవిత సేవతే నగుణాం సమాలీప్తైతాం బ్రహ్మ భూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందును అకుంఠితముగా నా పూర్ణమగు భక్తియుత సేవయందు నిమగ్నమగు వాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మభావమును పొందును. ఒక నిమిషం ప్రభు, ఇక్కడ మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాం సమతైతీతాం బ్రహ్మభూయాయ కల్పతే అనేటువంటి మనకి ప్రభుపాదుల వారు ఉదాహరణగా తీసుకొచ్చేస్తున్నారు. ఎందుకు అని అంటే, మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి శ్లోకం అంటే అవ్యభిచారేణ భక్తి యోగేన సేవతే అంటే మన యొక్క భక్తి అకుంఠితంగా ఉండాలి, ఆ పైగా సింగిల్ పాయింట్ ఫోకస్డ్గా ఉండాలి. మన బుద్ధి అప్పుడు సరి అయినటువంటి మార్గంలో ఉన్నట్లు. అందుకనే కృష్ణుడు మనకి ఇంకొక శ్లోకంలో మనకి ఏం తెలియచేశారు అని అంటే, ఎవరైతే దేవీ దేవతల ఆరాధన చేస్తారో వాళ్ళ బుద్ధి నశించినట్లు అని చెప్పారు. అంటే బుద్ధి అనేటువంటిది సరిగా లేనటువంటి వాళ్ళకి, బుద్ధి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు వాళ్ళ యొక్క భక్తి వివిధ రకాలుగా ఉంటుంది. గణేష్ చతుర్థి రాగానే గణేష్కి, తర్వాత దసరా రాగానే కాళికాదేవికి, లేకపోతే ఇంకేదో పండగ రాగానే ఆ దేవతకి, లేకపోతే కుమారస్వామికి, కాసేపు దానికి, కాసేపు దీనికి, కాసేపు హనుమంతుడికి, కాసేపు ఎవరెవరికో పూజలు చేస్తూ ఉంటాం. మన మూడు ఒక్కొక్క దేవుడి దగ్గరికి వెళ్తే ఒక్కొక్క రకంగా మారిపోతూ ఉంటాం. ఇలాంటి భక్తి కాదు కావాల్సింది. ఇలాంటి భక్తి ఉన్నటువంటి వాళ్ళ బుద్ధి నశించినటువంటి బుద్ధి అని చెప్తున్నారు. అందుకనే కృష్ణుడు మనకి భగవద్గీతలో ఇలా మల్టీ ఫోకస్డ్గా, ఒకసారి ఒకవైపు, ఒకసారి ఒకవైపు, ఒకసారి ఒకవైపు మారిపోయేటువంటి ఆలోచనలను కలిగి ఉన్నటువంటి, ఒక్కొక్కసారి ఒక్కొక్క దేవిని, ఒక్కొక్కసారి ఒక్కొక్క దేవతని పూజించే విధంగా మన బుద్ధి ఉండకూడదు. అవ్యభిచారేణ భక్తి అంటే అకుంఠితమైనటువంటి భక్తి, సింగిల్ పాయింట్ ఫోకస్డ్, నన్ను తప్ప వేరే ఎవరిని పూజించద్దు, నన్ను మాత్రమే పూజించాలి. ఇది సింగిల్ పాయింట్ ఫోకస్. ఇది కాకుండా ఒక్కొక్క నవరాత్రికి ఒక్కొక్క పూజ, లేకపోతే ఇంకా ఇంకేదో కొత్త కొత్త వ్రతాలు కూడా సృష్టిస్తారు లేడీస్, సంతోషి మాత వ్రతం అని, లేకపోతే ఇంకేదో ఇలాంటివన్నీ సృష్టించితే దానివల్ల మనం ఎలాంటి ఆధ్యాత్మిక పురోగతిని పొందట్లేదు, కృష్ణుడు కూడా మెచ్చుకోడు.
కృష్ణుడు కూడా అలాంటి భక్తిని కోరుకోవట్లేదు. అవ్యభిచారేణ భక్తి అని అన్నారు, అంటే ఫోకస్డ్గా. అంటే ఇప్పుడు ఇలాంటి భక్తిని కలిగి ఉన్నటువంటి వ్యక్తి చాలా, యాక్చువల్గా అయితే ఈ పదం చాలా గంభీరమైనటువంటి పదమే. ఎలా అంటే ఇన్ని రకాల పూజలు చేసేటువంటి వాళ్ళు వ్యభిచారి స్త్రీతో సమానం. ఒకే భక్తి, ఒకళ్ళ మీదనే భక్తిని పెంచుకున్నటువంటి వాళ్ళు అవ్యభిచారేణ, అంటే వ్యభిచారం కాదు అని. అంటే మనం ప్రతి దేవీ దగ్గరికి, ప్రతి దేవత దగ్గరికి వెళ్ళి ప్రతి దేవితోటి, ప్రతి దేవతతోటి మన భావాన్ని వ్యక్తం చేయటం కాదు. మనం కృష్ణుడి ముందు నిలబడాలి, కృష్ణుడికి శరణాగతులు అవ్వాలి, ఇది మాత్రమే భక్తి అనేటువంటి విషయం మనకి ఇక్కడ ప్రభుపాదులు వారు తెలియజేస్తున్నారు. అప్పుడు మన బుద్ధి సరి అయినది, లేదు అని అంటే బుద్ధి నశించినది అని మనకి కృష్ణుడే స్వయంగా భగవద్గీతలో తెలియజేశారు. నెక్స్ట్ చూడండి, భక్తి యోగ నిర్వహణం ద్వారా మనుజుడు శీఘ్రమే ఆధ్యాత్మిక స్థితికి చేరగలడు. అది త్రిగుణముల కార్యకారణములకు అతీతమైన స్థితి. అజ్ఞాన మూలము భౌతిక చిత్తమే, భౌతిక భావనయే దానిని కృష్ణ భక్తి భావనచే నశింపజేయవలను. భౌతిక జీవన మూలమును కాల్చి భస్మీపట్లము కావించుటనే బీజ నిర్హరణం అను పదము సూచించున్నది. మేదిని నిఘంటువునందు యోగమను పదము దాని ఫలమును బట్టి ఇట్టు నిర్వచింపబడినది. యోగే పూర్వార్ధసం ప్రాప్తౌ సంజతి ధ్యాన యుక్తిషు. అజ్ఞాన వశమున మనిషి విషమ పరిస్థితి ఎందు నెలకొన్నప్పుడు ఏ పద్ధతి ద్వారా అతడు అట్టి బంధనము నుండి బయటపడునో అదియే యోగము, అదియే ముక్తి అనియు పిలువబడును. ముక్తిర్భిత అన్యథారూపం స్వరూపేణ వ్యవస్థితి. ముక్తి అనగా ఏ స్థితి ఎందైతే మనుజుడు తన స్వరూపమునకు భిన్నముగా తలపోయినో అట్టి అజ్ఞాన పూర్ణము లేదా మోహపూర్ణమునైన స్థితిని త్యజించుటనే భావము, అనగా స్వస్వరూప ప్రాప్తియే ముక్తి అనబడును. దానికి అనుసరించిన పద్ధతియే యోగము. కనుక యోగము కర్మజ్ఞాన సాంఖ్యమునకు పరమైనది. నిజమునకు యోగమే జీవితం యొక్క చర్మగమ్యము. కనుకనే యోగిని కమ్మని అర్జునునకు శ్రీకృష్ణుడు భగవానుడు ఉపదేశించాడు. తస్మా యోగి భవార్జున. భక్తి యోగ స్థితికి వచ్చినప్పుడే అత్యుత్తమ యోగి అని ఆ దేవదేవుడు భగవద్గీత 6.47 ఎందు ఉపదేశించను. యోగినామసి సర్వేషాం మద్గతేనాన్ ఆత్మన శ్రద్ధవాన్ భజతే యోమాం సమే యుక్తత్మో తమా మత. అత్యంత శ్రద్ధతో నా భావన ఎందే సదా నిలిచి ఉండువాడును, నన్నే తన ఎందు సదా స్మరించువాడును, నాకు దివ్యమైన ప్రేమయుత సేవను వర్ణించువాడును అగు యోగి. యోగులందరికన్నను అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడినట్టు వాడై ఉన్నాడు. సర్వులలో అతడే అత్యున్నతుడని నా అభిప్రాయం. కనుక హృదయ కుహరమున సదా శ్రీకృష్ణుని తలచువాడే అత్యుత్తమ యోగి. ఈ అత్యుత్తమ యోగ విధానమును అనుసరించువాడు భౌతిక స్థితి నుండి ముక్తుడగును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఈ యొక్క బుద్ధి అనేటువంటిది భౌతికంగా ఉండకూడదు. ఇలాంటి భౌతికమైనటువంటి బుద్ధిని నశింపచేయాలి. ఇలా దేవీ దేవతలను ఆరాధించేటువంటి పద్ధతిని ఆపితే భౌతికమైనటువంటి బుద్ధి నశించినట్లవుతుంది. శుద్ధ భక్తి అనేటువంటిది స్టార్ట్ చేయాలి. అప్పుడు ఈ బుద్ధి కల్మషరహితంగా మారిపోతుంది. అయితే ఇక్కడ మనకి యోగం గురించి తెలియజేస్తున్నారు. మామూలుగా మనందరికీ కూడా యోగము అని అంటే భగవద్గీత చదవక ముందు, మనం భాగవతం వినక ముందు యోగము, యోగ మనం యోగా డే కూడా చేసుకుంటాం, ఇంటర్నేషనల్ యోగా డే కూడా చేసుకుంటాం. సో యోగా రోజు ఏం చేస్తామంటే, యోగా డే రోజు ఏం చేస్తాం మనం, ఒక 4-5 రకాల ఎక్సర్సైజులు చేసేసి యోగా డే సెలబ్రేషన్ కంప్లీట్ చేసేస్తాం ఇంటర్నేషనల్ వైడ్గా. ఓకే, అన్ని దేశాలతోటి. మన భారతదేశము మెయిన్, భారతదేశం కారణంగానే మనము ప్రపంచ దేశాలన్నింటిలో కూడా యోగా డే సెలబ్రేట్ చేసే విధంగా మనం ఇన్ఫ్లుయెన్స్ చేసాము. ఎందుకంటే యోగము అనేటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే గొప్పగా తెలుస్తుంది కాబట్టి. కానీ యోగము అనేటువంటి పదానికి అర్థం మార్చేసాం మనం. యోగం అంటే ఒక 4-5 రకాల బ్రీతింగ్ ఎక్సర్సైజులు, ఒక 4-5 రకాల శరీరానికి సంబంధించినటువంటి వ్యాయామం, కసరత్తులుగా మార్చేసాం. యాక్చువల్గా ఈ కసరత్తులు కాదు యోగం అంటే. యోగాడే సెలబ్రేట్ చేసుకుంటూ కూడా యోగం అంటే ఏంటో తెలియకుండా మనం యోగాడేని సెలబ్రేట్ చేసుకుంటాం. యోగము అని అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి,
అజ్ఞానవశమున మనిషి విషమ పరిస్థితి యందు నెలకొనినప్పుడు ఏ పద్ధతి ద్వారా అతడు అట్టి బంధనము నుండి బయటపడునో అదియే యోగము. అంటే మనము జ్ఞానం లేకపోవడం వల్ల మనం ఈ భౌతిక బంధనాల్లో ఇరుక్కుపోయాం. మనం ఎలాంటి కర్మలు చేయడం వలన, మనం ఏం చేయడం వలన ఈ భౌతిక బంధనం నుంచి బయటపడతామో అది యోగము. ఎక్సర్సైజులు చేసినంత మాత్రాన మనకి భౌతిక బంధనాలు తెగిపోతాయా? తెగిపోవు. ప్రాణాయామం చేసినంత మాత్రాన మన భౌతిక బంధనాలు పోతాయా? పోవు. శారీరక దృఢత్వం అనేటువంటిది వస్తుంది. అంతకు మించి ఆత్మకు సంబంధించి ఏం జరగదు. ఆత్మ ఈ శరీరాన్ని నుంచి ముక్తిని పొందడం అనేటువంటిది జరగదు. ఈ శరీరాన్ని ముక్తి పొందినప్పుడు ఇంకొక శరీరాన్ని పొందకుండా ఉండేటువంటి కర్మ కాదు యోగా అంటే. యోగము అంటే నిజంగా మనల్ని ముక్తి పదానికి చేర్చేటువంటి కర్మలు. ఇది నిజమైనటువంటి యోగం. అందుకనే మనకి భగవద్గీతలో యోగము అని అంటే మీరు ఏమి కర్మ చేసినా అది భగవంతుడితో కనెక్ట్ చేసి చేసేటువంటిది యోగం. భగవంతుడి సంబంధంతో చేసేటువంటిది యోగం. అలాంటి యోగం కనుక మనం చేయగలిగితే మనము స్వరూప సిద్ధిని పొందగలుగుతాము. స్వరూప సిద్ధి అంటే ముక్తి. మనము ముక్తి పొందగలుగుతాం. అంతేకాని యోగము కర్మ జ్ఞాన సాంఖ్యములకు పరమైనది అని చెప్తున్నారు. అంటే కర్మ కాదు, సాంఖ్య కాదు, జ్ఞాన కాదు. యోగం అంటే, యోగము అంటే భక్తి. భక్తి లేకుండా యోగం అనేటువంటిదే లేదు. ఓన్లీ కర్మ గురించి తెలుసుకుంటే అది యోగం కాదు. ఓన్లీ సాంఖ్యం అంటే ఆత్మశాస్త్రం, ఆత్మతత్వం గురించి తెలుసుకుంటే అది కూడా, లేదా భౌతిక తత్వాల గురించి తెలుసుకుంటే అది కూడా యోగం కాదు. జ్ఞానం తెలుసుకుంటే అది కూడా యోగం కాదు. కర్మ వలన, జ్ఞానం వలన, ఇంకా సాంఖ్యం వలన మనం పొందేటువంటిది ఏమీ లేదు భక్తి లేనప్పుడు. కాబట్టి భక్తి అనేటువంటిది ఇంపార్టెంట్. మనకి ధ్యాన యోగం అనేటువంటిది 6వ అధ్యాయంలో వస్తుంది. 6వ అధ్యాయంలో ఏ విధంగా ఒక అష్టాంగ యోగి ఏ విధంగా ధ్యానం చేస్తారు అనేటువంటి విషయం చెప్పిన తర్వాత అసలు బెస్ట్ యోగి అంటే ఎవరు అనేటువంటి విషయానికి నిర్వచనం ఇచ్చేశారు శ్రీకృష్ణ భగవానుడు. అది 6.47లో వస్తుంది. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మ శ్రద్ధావాన్ భజతే యోమాం సమేయుక్త తమోమత. సో అది బెస్ట్ యోగి అంటే ఇది. అత్యంత శ్రద్ధతో నా భావన యందు సదా నిలిచి ఉన్నవాడు, నన్నే తనయందు సదా స్మరించువాడు, నాకు దివ్యమైనటువంటి ప్రేమయుతను వనరించిన వాడు అయినటువంటి వాడు యోగులందరిలో అత్యంత సన్నిహితముగా నాతో యోగమనందు కూడినట్టు వాడై ఉన్నాడు. ఉన్నటువంటి యోగులందరిలో బెస్ట్ యోగి ఎవరు అనేటువంటి విషయం చెప్పారు. భక్తి యోగి నిజమైనటువంటి యోగి అని చెప్తున్నారు. ఎవరైతే ఎల్లప్పుడూ భగవంతుడి చింతనలోనే ఉంటారో అలాంటి వాళ్ళు భక్తి యోగులు, యోగులందరిలో ఉత్తమమైనటువంటి యోగులు. అలాంటి వాళ్ళే కృష్ణుడితోటి సంబంధాన్ని కలిగి ఉంటారు. లేదు అని అంటే కనుక మిగిలినవన్నీ కూడా మనకి ఆత్మకి సంబంధించినటువంటి లాభాన్ని ఏమీ తీసుకురావు, ముక్తి అనేటువంటిది ఎప్పటికీ రాదు. ఓకే. సో కాబట్టి బయట ఎన్నో యోగా సెంటర్లు, ఓకే, ఎన్నో కసరత్తులు నేర్పించేటువంటి సెంటర్లు ఇవన్నీ ఉంటాయి మనకి. మీకు శారీరక పోషణ, మానసిక శాంతి ఇవన్నీ కలుగుతాయి. మీరు మా దగ్గరికి రండి అని డబ్బులు కూడా ఛార్జ్ చేస్తారు. కానీ ఇది మాత్రమే కాదు యోగము అంటే. ఇది ఇంతకు మించి దాని తర్వాత స్టేజ్లో ఉన్నటువంటిదే యోగము అంటే. మనము శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. కానీ శారీరక ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అని అంటే భగవంతుడితో మన యొక్క కర్మలని అనుసంధానం చేయడం. అలా చేయనప్పుడు శారీరక ఆరోగ్యం కూడా మనకి ఎలాంటి ముక్తిని తీసుకురాదు. కాబట్టి మనము శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం అవసరమైనటువంటి వ్యాయామ కసరత్తులు చేస్తే తప్పులేదు. ఆరోగ్యంతో మనం చేయాల్సింది భక్తి. ఇలా భక్తి చెయ్యకపోతే మనం సరైనటువంటి యోగంలో లేనట్లు. ఓకే. నెక్స్ట్ 29వ శ్లోకం మంగతాయర్ మాత. మంగతాయర్ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. తత్రోపాయ సహస్రాణాం అయం భగవతోదితః. తత్రోపాయ సహస్రాణాం అయం భగవతోదితః. యదీశ్వరే భగవతి యదా యైరంజసారతిః. యదీశ్వరే భగవతి యదా యైరంజసారతిః. హరే కృష్ణ ప్రభువాదులు వర్భావం. సంసార బంధ విచ్ఛేదనకు చెప్పబడిన నానా రకములకు పద్ధతులలో భగవంతుని చే స్వయముగా వివరించబడినది, అంగీకరించబడినది, యవ్వన విధానమే పరిపూర్ణమైనది గమనించవలెను. భగవత్ ప్రేమను వృద్ధి కావించడే ధర్మ నిర్వహణం చేయటే ఆ విధానము.
చదవమంటారు ప్రభుజీ సో భాష్యం. ఒక్క నిమిషం మాదజీ, ఒకసారి దీన్ని ఎక్స్ప్లెనేషన్ అర్థం చేసుకుని మిగిలిన భాష్యంలోకి వెళ్ళాం. అయితే సరే ప్రభుజీ, మనము ఈ బుద్ధిని పవిత్రీకరించాలి, ఓకే, దానికి మనం భక్తిలో ఉండాలి. ఇలా మన బుద్ధిని పవిత్రీకరించడానికి అనేక మార్గాలు ఉంటాయి. అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు కర్మ, సాంఖ్య, జ్ఞాన, ధ్యాన ఇలాంటి అనేక రకాల పద్ధతులు ఉన్నప్పటికీ వీటన్నిటిలో బెస్ట్ ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ చూడండి, సంసార బంధ విచ్ఛేదనముకు చెప్పబడినటువంటి నానా రకమైనటువంటి పద్ధతులలో, అంటే అనేక రకాల ప్రాసెస్లు ఉండొచ్చు, మనము మన యొక్క ఈ భౌతిక అస్తిత్వం నుంచి బయటపడి మనం ఆధ్యాత్మిక అస్తిత్వాన్ని పొంది ఆధ్యాత్మిక లోకానికి శాశ్వతంగా వెళ్ళిపోవడానికి అవసరమైనటువంటి మార్గాలు, ప్రాసెస్లు అనేక రకాలుగా ఉండొచ్చు. కానీ భగవంతునిచే స్వయంగా అంగీకరింపబడిన, వివరింపబడినది అంగీకరింపబడింది, అంటే ఎన్ని పద్ధతులు ఉన్నా కానీ భగవంతుడు అప్రూవ్ చేసినటువంటి విధానం ఏమిటి అని అంటే పరిపూర్ణం, అంగీకరించబడినది అయినటువంటి పరిపూర్ణమైనదని గమనించవలను. భగవత్ ప్రేమను వృద్ధి కావించడి, ధర్మ నిర్వహణము చేయుటయే ఆ విధానము. అంటే మనం ఏం చేస్తే భగవత్ ప్రేమ అనేటువంటిది వృద్ధి అవుతుందో, అంటే భక్తియుత సేవ. ఎప్పుడైతే మనం భక్తియుత సేవ చేస్తామో అది మనల్ని ముక్తి మార్గానికి తీసుకెళ్లేటువంటి అత్యున్నతమైనటువంటి విధానము అని ఇక్కడ చెప్తున్నారు ప్రహ్లాదుడు. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుపాదు వారి భాష్యము, సంసార బంధము నుండి జీవనమును జీవును ఉద్ధరించిన యోగ విధానంలో సాక్షాత్తుగా దేవదేవుడు ఉపదేశించిన విధానం అనే పరమశ్రేష్టమైనదిగా భావింపబడింది. ఆ విధానము భగవద్గీత యందు సర్వధర్మానాం పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, సర్వధర్మములను పరిత్యజించి నన్నొక్కనివే శరణ వేడమని భగవంతునిచే చెప్పబడినది. అహం తాం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా సుతః, సర్వ పాపముల నుండి నేను ముక్తిని గావింతును. భయమునందకమని సాక్షాత్ శ్రీకృష్ణుడే అశ్వాసమునందున అది ఏ సర్వోత్తమ విధానమై ఉన్నది. భక్తుని యోగక్షేమమని గాంచి అతని సర్వ పాపముల నుండి రక్షించదని భగవంతుడే ఆశ్వాసమొసగెను. కనుక ఆ విషయమును చింతించవలసిన అవసరమే లేదు. పాపఫలమే భవబంధము. అట్టి కామికర్మ ఫలమును నశింపజేయునిదని దేవదేవుడు అశ్వాసమొసగినాడు కనుక చింతించవలసిన అవసరము ఎంత మాత్రమూ లేదు. కనుకనే ఆత్మస్వరూపుడని తెలుసుకొని భగవత్ సేవలు నెలకొండ పద్ధతియే సర్వోత్తమము. వేద విధానమంత ఈ సిద్ధాంతం పైననే ఆధారపడి ఉన్నది. వేదములందు తెలపబడిన ఈ పద్ధతిని మనుజుడు ఈ రీతిగా తెలుసుకొనగలడు. యస్య దేవే పరాభక్తిర్యదా దేవే తదో గురౌ తస్మై తే కది తహద్దాహ ప్రకాశాంతనే మహాత్మనః. దేవదేవుని యందు గురుదేవుని యందు అంకుటితమగు విశ్వాసము కలిగి మహాత్ములకు వేదజ్ఞానసారము అప్రయత్నముగానే వెల్లడియగును. శ్వేతాశ్వతరోపనిషత్తు 6.23. మనుజుడు భగవత్పతిని అయిన నేను విశుద్ధ భక్తిని గురుదేవునిగా స్వీకరించి భగవంతుని గౌరవించినంతగా ఆయనను గౌరవింపవలసి ఉండును. విజయరహస్యం ఇదియే. ఈ పద్ధతిని అనుసరించిన వానికి పరిపూర్ణమగు విధానం వెల్లడియగును. గురుదేవునికి శరణజొచ్చి సేవించడం ద్వారా మనుజుడు భక్తి యోగ స్థితికి రాగలడని, ఎదప భక్తి యోగ నిర్వహణ చేత క్రమముగా భగవంతుని యందు అనురక్తుడని ఈ శ్లోకమునందలి ఎయిరాంజసారతి అనే పద సమూహమును మనుజుడు పూర్తిగా సూచించుచున్నది. అట్టి భగవద్నురక్తి వలన భగవంతుని చక్కగా నిలగగలడు. అనగా భగవంతుని స్థితిని, తన స్థితిని, తనకు భగవంతునితో గల సంబంధమును మనుజుడు పూర్తిగా అవగతము చేసుకొనగలడు. సరళమగు భక్తి యోగ విధానమే ఇదంతయు సులభముగా బోధపడగలదు. మనుజుడు భక్తి యోగం నెలకొనినంతనే దుఃఖ కారణము భవబంధ కారణము నశించిపోగలవు. ఇది అంతయు రాబో శ్లోకమున స్పష్టంగా వివరించబడినది. అది విజయ రహస్యమును కూడా తెలుపుతున్నది. హరే కృష్ణ ప్రభుజీ దండవతున్నాము. ఇక్కడ నుంచి 29వ శ్లోకం నుంచి కూడా ప్రహ్లాదు ఏం చెప్తున్నారు అని అంటే భక్తి చేయడం వల్ల వచ్చేటువంటి రిజల్ట్ గురించి చెప్తున్నారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే భగవత్ ప్రేమను వృద్ధి చేసేటువంటిదే భక్తి యోగం. ఓకే, సో ఈ విధంగా భగవత్ ప్రేమను వృద్ధి చేయడము
అంటే ఇప్పుడు ఇది యాక్చువల్గా ఎవరు చెప్పారు? ఇప్పుడు మనం ఏమంటున్నాము అని అంటే అనేక రకాల ప్రాసెస్ల్లో ఏ ప్రాసెస్ ద్వారా ఉత్తమమైనటువంటి ప్రాసెస్, ఏ ప్రాసెస్ ద్వారా మనం గనక ఆధ్యాత్మిక సాధన చేస్తే మనము భగవంతుడికి చాలా దగ్గరగా అంటే చాలా తొందరగా భగవద్ధామానికి వెళ్ళగలము. ఓకే, ఇలాంటి ఒక అనేక ప్రాసెస్ల్లో అక్కడ ఆమోదించబడినటువంటి ప్రాసెస్ భక్తి. ఇది మనకి నేను చెప్పట్లేదు, లేకపోతే ఇంకెవరో మన తోటి భక్తులు చెప్పట్లేదు, ఇది మనకి స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే చెప్తున్నారు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి దానికి పరమ ప్రామాణికమైనటువంటి విషయం, అలాంటి ప్రామాణికమైన, ఎందుకంటే మనం అందరం కూడా కృష్ణుడిని దేవాదిదేవుడు అని అంగీకరించాము. మనం అందరం కూడా కృష్ణుడు చెప్పినటువంటి విషయాన్ని ప్రామాణికమైనటువంటి విషయంగా అంగీకరించాము. కాబట్టి కృష్ణుడు ఇక్కడ అన్ని యోగాలలో ఉత్తమ యోగం భక్తి యోగము అనేటువంటి విషయం, ఎవరైతే భక్తి యోగో ఆయనే యోగులందరిలో కూడా ఉత్తమమైనటువంటి వాడు అనేటువంటి విషయం తెలియజేసి. కాబట్టి కృష్ణుడు చెప్పినటువంటి భక్తి యోగం ఏమిటి అనేది మనం చూస్తే అనేక శ్లోకాల్లో మనకి ప్రతి అధ్యాయంలోనూ ఏదో ఒక శ్లోకంలో భక్తి యోగం గురించి ఎసెన్స్ లాగా చెప్తూనే ఉంటారు. సో మనం అలా చూస్తే మన్మనాభవ మద్భక్తో ఒక శ్లోకంలో కూడా వస్తుంది, మనం ఏ విధంగా నిరంతరము భగవంతుణ్ణే మనము స్మరణ చేస్తూ ఉండాలి అనేటువంటిది, అది కూడా భక్తి యోగమే. ఆ తర్వాత సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అంటే అన్ని ధర్మాలని కూడా మనం పక్కన పెట్టి భగవంతుడికి శరణాగతులు అవడం అనేటువంటిదే నిజమైనటువంటి ధర్మంగా మనం భావిస్తే, అంటే కృష్ణ భగవానుని మనం కనుక శరణాగతులం అయితే అది నిజమైనటువంటి భక్తి యోగం. ఇలా మనము భక్తి యోగంలో ఉండడము అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే భక్తి యోగంలో ఉండాలి అని అంటే ముందు మనం గురువుని ఆశ్రయించాలి. మనం అందరం అనుకోవచ్చు, సరే నేను భక్తి యోగంలోనే ఉంటాను, నాకు అనేక నియమ నిబంధనలు మీరు చెప్పినట్టు చేయాల్సినటువంటి అవసరం లేదు, చేయకుండా కూడా నేను భక్తి యోగంలోనే ఉంటాను అనుకోవచ్చు. కానీ మనం ఒక గురువుని, అంటే గురువు అంటే ఒక శుద్ధ భక్తుడు, ఒక శుద్ధ భక్తుని గురువుగా మనం అంగీకరించి మనం భక్తి యోగ సాధన కనుక చెయ్యకపోతే అనర్థ నివృత్తి అనేటువంటిది జరగదు. మనకి భక్తిలో వివిధ దశల గురించి మనం మాట్లాడినప్పుడు భజన క్రియ తర్వాత అనర్థ నివృత్తి వస్తుంది. భజన క్రియ స్థాయిలో మనం ఏం చేయాలి అని అంటే భక్తి చెయ్యాలి. అది ఎలా చేయాలి? గురుదేవుడి యొక్క ఆధ్వర్యంలో భక్తి చెయ్యాలి. గురువుని, గురువు చెప్పినటువంటి నియమ నిబంధనల్ని పాటిస్తూ మనం గనక భక్తి సాధన చేస్తే అదే భజన క్రియ. ఎప్పుడైతే అది చేస్తామో అప్పుడు మనం అనర్థ నివృత్తి స్థాయికి వెళ్తాం. అంటే మనలో ఉన్నటువంటి అనర్థాలు ఎప్పటికీ పోవు గురువుని గనక మనం పొందకపోతే. గురువును పొంది గురువు యొక్క దిశానిర్దేశంలో మాత్రమే మన భక్తి అనేటువంటిది ఉండాలి. అలా లేకపోతే మన భక్తికి కమిట్మెంట్ ఉండదు. ఒకరోజు చేస్తే ఒకరోజు చెయ్యం, మనల్ని ప్రశ్నించే వాళ్ళు ఉండరు, మనం రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, చేసామా లేదా మన ఇష్టమే. అదే మనం గురువుని పొంది ఉన్నాం అనుకోండి, గురువుకి మనం ఒక ప్రామిస్ చేసాం, గురువుకి మనం ఒక సంకల్పం తీసుకున్నాం, చెప్పాం ఏమని అంటే నేను మీరు చెప్పినటువంటి నియమ నిబంధనలను పాటిస్తూ భక్తి యోగంలో ఉంటాను అని. అందుకు మన శిక్షా గురువులు, మన తోటి భక్తులు వీళ్ళందరూ కూడా ప్రతిరోజు మనం వాళ్ళ సాంగత్యంలో ఉండడం వలన వాళ్ళందరూ కూడా మనం భక్తి యోగంలోనే ఉన్నామా లేదా అని చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మనల్ని అడుగుతూ ఉంటారు, మీరు ఇది చేశారా, మీరు అది చేశారా. మన తోటి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేస్తూ ఉంటాం. ఇది భక్తి యోగంలో ఉన్నప్పుడు, అంటే మీరు ఆ పరంపరలో కనెక్ట్ అయినప్పుడు మీకు వచ్చేటువంటి కమిట్మెంటు, పరంపరలో కనెక్ట్ అవ్వకుండా మీరు చేసేటువంటి భక్తికి ఉన్నటువంటి కమిట్మెంట్ ఒకటి ఉండదు. ఇంకోటి కృష్ణుడే స్వయంగా చెప్పారు ఏమని, ఎవరైతే గురువుని ప్రేమిస్తారో ఆయన నన్ను ప్రేమించినట్లే అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే గురువుని మనము భగవంతుళ్లాగా ప్రేమించాలి, గురువుని మనము భగవంతుడిని ఎలా అయితే పూజిస్తామో అలా పూజించాలి. సో అంటే ఒక శిష్యుడి యొక్క భావన ఎలా ఉండాలి అని అంటే శిష్యుడు గురువుని పూజించే విధంగా ఉండాలి, గురువుని గౌరవించే విధంగా ఉండాలి, గురువు యొక్క అరువు జాడల్లో నడవాలి, గురువుని కృష్ణుడితో సమానంగా చూడాలి. అంటే మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది చాలా మందికి కృష్ణుడు కనిపించేస్తున్నాడండి, నాకు కృష్ణుడు కనిపించట్లేదు, నేను వాళ్ళకంటే ఎక్కువ జపం చేస్తున్నాను, వాళ్ళందరికీ కృష్ణుడు అనుభూతం అవుతున్నాడు, వాళ్ళకి ప్రతి లైఫ్లో ప్రతి క్షణము వాళ్ళకి కృష్ణుడు స్పందిస్తున్నట్టు తెలుస్తుంది, నాకు తెలియట్లేదు అని అంటాం. యాక్చువల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే కృష్ణుడికి గురువుకి తేడా లేదు. మనం కృష్ణుడు చూడాలి అని అనిపించినప్పుడు మనం వెళ్ళి గురువును చూడొచ్చు, గురువును చూస్తే కృష్ణుడు చూసిన దాంతోనే సమానం, గురువుకి సేవ చేస్తే కృష్ణుడికి సేవ చేసిన దాంతోనే సమానం. ఎవరైతే గురువును పొంది కూడా ఇంకా నేను కృష్ణుడు చూడలేదు, ఇంకా నేను కృష్ణుడు చూడాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి యాక్చువల్గా కృష్ణుడు చెప్పినటువంటి తత్వం అర్థం కానట్లు. కృష్ణుడు ఏం చెప్తున్నారు అనంటే
గురువు రూపంలో నేను ఉన్నాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి మనం గురువును పొంది గురువుకి సేవ చేస్తే కృష్ణుడికి సేవ చేసినట్లే, కృష్ణుడు చూసినట్లే, కృష్ణుడితో మాట్లాడినట్టే గురువుతో మాట్లాడితే. కాబట్టి మీకు కృష్ణుని చూడాలనిపించినప్పుడల్లా మీరు మీ గురువుని మొహం చూస్తే, మీ గురువుని దర్శనం చేసుకుంటే సరిపోతుంది. కృష్ణుడు చూసిన దాంతోనే సమానం. ఓకే, దానికోసం అనవసరమైనటువంటి ఇలాంటి సహజీయాలు తెలియచేసేటువంటి ప్రాసెస్లో మనం బయటికి కనుక వెళ్ళిపోయాం అనుకోండి, భక్తిలోంచి బయటకు వచ్చేస్తాం. భక్తిలోంచి బయట అంటే గురువు ఉండి కూడా గురువుని బైపాస్ చేసి మనం కృష్ణుడి వరకు వెళ్ళాలి అని అనుకోవడము అనేటువంటిది మనం భక్తి జీవితంలో పతనం చెందాము అని చెప్పడానికి అదొక ఉదాహరణ. ఓకే, కాబట్టి మనము భక్తిలో పురోగమించాలి అని అంటే గురువు మాధ్యమం ద్వారానే వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ 30 31 గౌరీమాతాజీ. గురు శుశ్రూషయా భక్త్యా సర్వలబ్ధార్పణేన చ. గురు శుశ్రూషయా భక్త్యా సర్వలబ్ధార్పణేన చ. సంగేన సాధు భక్తానాం ఈశ్వరారాధనేన చ. సంగేన సాధు భక్తానాం ఈశ్వరారాధనేన చ. శ్రద్ధయా తత్కథాయాం చ కీర్తనైర్గుణకర్మణాం. శ్రద్ధయా తత్కథానాయాం చ కీర్తినైర్గుణకర్మణాన్. తత్పాదాంబురు హధ్యానాత్ తల్లింగేక్షార్హనాదిభిః. తత్పాదాంబురుర్ధ్యానాత్ తల్లింగేక్షార్హనాదిభిః. హరి కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. మనుజుడు ప్రామాణికుడకు గురుదేవుని ఆశ్రయించి భక్తి శ్రద్ధలతో అతనిని సేవించి ఉన్నదంతయు అతనికి సమర్పింపవలెను. సాధు భక్త సాంగత్యమున భగవంతుని అర్పింపవలెను, అర్చింపవలెను, శ్రద్ధతో భగవన్ మహిమలను వినవలెను, భగవంతుని దివ్య గుణ కర్మలను కీర్తించవలెను, సదా భగవత్ చరణార విందములను ధ్యానింపవలెను, గురు శాస్త్రాదేశము అనుసరించి నిష్టగా శ్రీ విగ్రహారాధనము కావింపవలెను. చదివేన ప్రభుజీ. ఓకే, సో మనిషి గురుదేవుణ్ణి ఆశ్రయించి మనం భక్తి శ్రద్ధలతోటి మనము భగవంతుణ్ణి సేవించాలి అని చెప్తున్నారు. అంటే గురుదేవుణ్ణి సేవించాలి, భక్తి శ్రద్ధలతోటి గురువుని సేవించాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ ప్రహ్లాదులు తెలియజేస్తారు. సో అతనికి సమర్పించాలి ఉన్నదంతా కూడా. మనము ఇంకా భక్తుల సాంగత్యంలో ఉండి భగవంతుణ్ణి అర్చించాలి, అంటే గురుదేవుడు నిర్దేశించిన ప్రకారంగా. ఎప్పుడైతే భగవన్ మహిమలని మనం అలా విధంగా భగవంతుడి యొక్క భక్తుల యొక్క సాంగత్యంలో గురుదేవుడి ఆధ్వర్యంలో మనం ఎప్పుడైతే భగవంతుడి యొక్క మహిమలని వింటూ ఉంటామో, భగవంతుడి దివ్య గుణ కర్మలని కీర్తిస్తూ ఉంటామో, అప్పుడు గురువు శాస్త్రము ఉపదేశం ప్రకారంగా మనము శ్రీ విగ్రహారాధన కూడా చేయాలి అని చెప్తున్నారు. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది, ఇవన్నీ చేయడం వల్ల మనకి భగవంతుడి మీద ప్రేమ వస్తుంది. సో భగవంతుడి మీద ప్రేమ స్థాయికి మనం వెళ్ళాలి అని అంటే గురువుని ఆశ్రయించడం, ఆయన సాంగత్యంలో ఉండడం, ఆయనకి సేవ చేయడం, ఆయన భగవంతుడిని పూజించినట్టుగా పూజించడం, ఆయన్ని అర్చించడం అనేటువంటిది మనల్ని భగవత్చరణాల వరకు తీసుకెళ్ళగలుగుతుంది అని చెప్తున్నారు. ఓకే, కాబట్టి మనం ఎవరిని ఆశ్రయించాలి అంటే గురువుని, శాస్త్రాన్ని, సాధువులని ఆశ్రయించాలి. గురువుని, శాస్త్రాన్ని, సాధువు, ఈ మూడు కాకుండా మరి ఏ ఇతరమైనటువంటి వాళ్ళని ఆశ్రయించి మన భక్తి సాధన అనేటువంటిది ఉండదు. ఓకే, భక్తుల సాంగత్యంలో ఉండి భక్తుల సాంగత్యంలో మనం భక్తిని చేయాలి, గురువు శాస్త్రము చెప్పిన విధంగా చేయాలి. ఇలా కాకుండా మనం ఎలా చేసి ముక్తిని సాధించాలి అనుకున్నా కానీ అది సాధ్యం. ఓకే, భాష్యము, ఏ పద్ధతి మనుజునికి భగవంతుని యడ ప్రేమానురాగములను శీఘ్రమే వృద్ధి చేయును, అది సంసార బంధము నుండి బయటపడుట గల వేల కొలది మార్గములలో అత్యంత శ్రేష్టమైనదని కడిచిన శ్లోకమున చెప్పబడినది. ధర్మస్య తత్వం నిహితం గుహాయం. ధర్మమునకు సంబంధించిన తత్వము అత్యంత రహస్యమైనది అని కూడా చెప్పబడినది. కానీ మనుజుడు వాస్తవముగా ధర్మపాలనము చేసినచో అది సులభముగానే బోధపడగలదు. భగవంతుడే నా పరమాధికారి కనుక ధర్మము అతని చేతనే ప్రతిపాదితమని తెలుసుకొనవలెను. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఈ విషయము కూడా కడిచిన శ్లోకమున భగవతతోదిత అను పదము ద్వారా సూచితమైనది. భగవత్ ప్రోక్తములైన ఆదేశములు అమోఘములు.
వారి వలన కలిగే లాభములు నిశ్చయమైనట్టివి. అతని ఆదేశము అనగా ఈ శ్లోకమునందు వివరింపబడినది అనుసరించి ధర్మము యొక్క పరిపూర్ణ రూపము భక్తియోగమే. భక్తియోగ నిర్వహణకు మనుజుడు తొలుత ప్రామాణిక గురువును ఆశ్రయించవలెను. ఈ విషయమున శ్రీల రూపగోస్వామి భక్తరసామృత సింధువనిటి గ్రంథమున 1.2.74-75 ఇట్లు ఉపదేశించిరి. గురుపాద శ్రేయస్తస్వాస్మాత్ కృష్ణ దీక్షాది శిక్షణం విశ్రంభేణ గురు సేవ సాధువర్మానువర్తనం సద్ధర్మ పృచ్ఛా భోగాది త్యాగ కృష్ణస్య హేతువే. ప్రామాణికుడు గురుదేవిని ఆశ్రయించటయే మనుజుని మొట్టమొదటి కర్తవ్యము. గురువిని ఆశ్రయించడు ఆ శిష్యుడు మిగిలిన జిజ్ఞాసువై ఉండవలెను. సనాతన ధర్మమును గూర్చిన పూర్తి సత్యము నెరుగుటకు అతడు ఉత్సాహముతో నుండవలెను. గురు శుశ్రూషయ అను పదమునకు భావమేమనగా శిష్యుడు గురుదేవునకు సకల సదుపాయములను కలుగజేయుచు భోజన నిద్ర స్నానాది కార్యములలో అతనికి సహాయపడుచు స్వయముగా సేవలను అందించవలెను. అది గురు శుశ్రూషణము అనబడును. శిష్యుడు సేవకున్న వలె గురుదేవిని సేవింపవలెను. తనకున్నదంతయు అతనికి అర్పించవలెను. ప్రాణేరర్ధైర్ధ్య వాచ అని చెప్పబడినది. మనుజుడు తన ప్రాణమును సంపదను బుద్ధిని వాక్కును గురుదేవుని ద్వారా భగవంతునికి అర్పించవలెను. కర్తవ్యమని తలచియే సమస్తమును గురుదేవునికి అర్పించవలసి ఉండును. అట్టి సమర్పణమును మనఃపూర్వకముగానే చేయవలెను. కానీ ఏదో పేరు ప్రతిష్టలను పొందుటకు కాదు. అంతేగాక మనుజుడు భక్తితో సత్ప్రవర్తనము మర్యాదను నేర్చుటకు భక్తులు సాధుపురుషుల సాంగత్యమును వసించవలెను. గురుదేవుని అర్పించుదానిని గురుదేవునికి అర్పించుదానిని ప్రేమానురాగములతోనే అర్పించవలెను. కానీ ఏదో పొగడ్త కొరకు కాదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూరులు ఈ సందర్భమున పలికిరి. అదే రీతిగా మనిషికి భక్తుల సాంగత్యము అవసరమే గాని అతడు కొంత వివేకంతో పనిచేయవలసి ఉండును. నిజమునకు సాధువైన వాడు సదాచారుడై అనగా సాధవ సదాచార ఉండవలెను. సదాచారము లేనివాడు సాధుస్థితికి తగనివాడు. కనుక వైష్ణవుడు అనగా సాధువు పూర్తిగా సదాచారపరుడై ఉండవలెను. వైష్ణవునికి అనగా వైష్ణవ సంప్రదాయంలోని దీక్షితుడైన వానికి తగినంత గౌరవమును తప్పక వసగవలెననియు అనగా తగినంతగా అతనిని సేవించి స్తుతించవలెనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూరులు పలికిరి. కానీ యోగ్యుడు కానిచో అతనితో సాంగత్యము చేయరాదు. హరికృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ. ఓకే, సో మనల్ని సంసార బంధనం నుంచి బయటపడేసేటువంటిది భక్తి యోగము. ఇలాంటి భక్తి ఎలా చెయ్యాలి అనేటువంటిది మనం భక్తిరసామృత సింధువు నుంచి తెలుసుకోవాలి. ఎందుకంటే రూప గోస్వామి భక్తిరసామృత సింధువు మనకి ఎందుకు అందించారు అని అంటే, మనం భక్తి ఎలా చెయ్యాలి, భక్తిలో మనం ఏ విధంగా ఎలాంటి ఆచరణలు చెయ్యాలి అనేటువంటి విషయాన్ని మనకి భక్తిరసామృత సింధువులో తెలియజేశారు. ఆయన తెలియజేసినటువంటి దాని ప్రకారంగా మనకి ఒక విషయాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రొప్పాదులు వారు ఇక్కడ మనకి గుర్తు చేస్తున్నారు. మనం ఏం చేయాలి అనంటే, మనం భక్తిలో అగ్రసరులం అవ్వాలి అనంటే మనం గురుదేవుణ్ణి ఆశ్రయించాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అది మన మొట్టమొదటి కర్తవ్యం. మనము మనకేమనుకుంటాము అనంటే, మనం జనరల్గా మనం ఎందుకు గురువుని పొందుతాము అని అనుకుంటే, మనకున్నటువంటి భౌతికమైనటువంటి పరిస్థితులను మెరుగుపరచుకోవడం కోసం మనం గురువుని పొందాలి అని అనుకుంటాం. అందుకని చాలామంది గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మన భౌతికమైనటువంటి పరిస్థితుల గురించి మాట్లాడతారు. చాలామంది నాకు ఈ సమస్య ఉంది, నాకు ఆ సమస్య ఉంది, నేను ఈ సమస్య నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి, నాకు మీ సలహా ఇవ్వండి, నాకు మీ ఆశీర్వాదాలు ఇవ్వండి, కుటుంబ సమస్యలో లేకపోతే ఉద్యోగపరమైనటువంటి సమస్యలో లేకపోతే ఇంకేదో సమస్యల గురించో మనం మాట్లాడతాం. కానీ గురువుని అందుకు కాదు మనం ఆశ్రయించాల్సింది. గురువుని శిష్యుడు ఎందుకు ఆశ్రయించాలి అంటే ఆధ్యాత్మిక జ్ఞానం పొందడం కోసం ఆశ్రయించాలి. ఆధ్యాత్మిక జ్ఞానము అంటే కృష్ణ సంబంధమైనటువంటి జ్ఞానం. ఏ విధంగా మనల్ని కృష్ణుడితో కనెక్ట్ అవ్వాలి, మనం కృష్ణుడితో కనెక్ట్ అవ్వాలి అనేటువంటి మార్గనిర్దేశం చేసేటువంటి వాడు గురువు. అలాంటి గురువుకి మనం వెళ్ళిపోయి నాకు చెప్పండి అనగానే చెప్పరు. మనకి భగవద్గీతలో ఒక శ్లోకం వస్తుంది, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. అంటే ఆయనకి మనం ఎలా ప్రశ్నించాలి,
అంటే వినయంతో ప్రశ్నించాలి, సేవలు చేసి ప్రశ్నించాలి. అంతే తప్ప పర్వాలేదు ఎలా అడిగినా చెప్తారులే అని చెప్పేసి అడగకూడదు. సో మనలో వినయ భావం ఉండాలి. సనాతన గోస్వామి చైతన్య మహాప్రభువును కూడా ఆశ్రయించినప్పుడు సనాతన గోస్వామి భౌతికంగా ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నా కానీ ఆయన గడ్డి పూచ కంటే తక్కువ అన్నటువంటి భావనలో నోట్లో గడ్డి పరకలు పెట్టుకొని మరి సనాతన గోస్వామిని ఆయన సనాతన గోస్వామి చైతన్య మహాప్రభు యొక్క పాదాల మీద పడి ఆయన ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవాలి అని ప్రయత్నం చేశారు. ఇది వినయంతో గురువుని అప్రోచ్ అయ్యేటువంటి విధానం. పైగా గురువుకి సేవలు కూడా చేయాలి, గురువుకి సర్వస్వం అర్పించుకోవాలి. ఇది మనము గురువుని సేవించేటువంటి విధానం. అలా చేయకపోతే మనం ఎలా చేస్తున్నాము అంటే గురువుకి సర్వస్వం అర్పించుకోవడం పక్కన పెట్టండి, మనకున్నది ఇంకా ఎలా పెంచుకోవాలి, మనకున్నటువంటి స్థితి నుంచి మనం ఎలా బయటపడాలి, ఇలాంటివి మనం ఆలోచిస్తున్నాం గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు. కానీ అలా చేయకూడదు. భక్తి తోటి భగవంతుణ్ణి ఏ విధంగా అయితే మనం ప్రేమిస్తామో అదే విధంగా గురువును కూడా ప్రేమించి గురువుకు కూడా భక్తి చేయాలి. అప్పుడు మనకి ప్రత్యక్ష దైవం అన్నమాట గురువు. సో గురువుకి పూజ చేయనటువంటి వాడు భగవంతుడికి పూజ చేసినా కానీ భగవంతుడు ఆ యొక్క పూజని స్వీకరించరు. కాబట్టి గురువు మాధ్యమం ద్వారానే మనం భగవంతుని స్వీకరించడం అనేటువంటిది అవసరం. మనము ఇంకా గురువుతో పాటు వైష్ణవులకు కూడా పూజ చేయాలి, వైష్ణవులను కూడా ఆరాధించాలి, వైష్ణవులకు కూడా సేవ చేయాలి. వైష్ణవ సేవ కృష్ణ సేవ ఒకటే. సో అందుకనే ఇప్పుడు చూడండి, నారదుడు ఆధ్యాత్మికమైనటువంటి శరీరాన్ని ఎలా పొందగలిగాడు? వైష్ణవ సేవ చేశాడు, వైష్ణవ ఉచ్చిష్టాన్నం తిన్నాడు, అందుకని ఆయన పవిత్రమైపోయాడు, అందుకనే ఆయనకి ఆధ్యాత్మికమైనటువంటి పురోగతి వచ్చింది. చివరికి భౌతిక శరీరం లేకుండా ఆధ్యాత్మిక శరీరంతో ఆయన ఆధ్యాత్మిక భౌతిక విశ్వాలలో ఏ విశ్వంలో నుంచి ఏ విశ్వంలోకైనా ఆధ్యాత్మిక విశ్వంలో కూడా వెళ్ళగలడు. అలాంటి ఒక శక్తిని నారదుడు పొందగలిగారు అని అంటే ఆయన చేసినటువంటి వైష్ణవ సేవ. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ 32 రమ్యమాతజీ. హరి సర్వేషు భూతేషు భగవానాస్త ఈశ్వరః. హరి సర్వేషు భూతేషు భగవానాస్త ఈశ్వరః. ఇతి భూతాని మనసా కమైస్థై సాధు మానయేత్. ఇతి భూతాని మనసా కామస్థై సాధు మానయేత్. ప్రతి జీవ హృదయంలో పరమాత్మ రూపమున ఉన్నవానిగా దేవదేవుని సదా స్మరింపవలను. ఆ విధముగా స్థితి స్వరూపమును అనుసరించి ప్రతి జీవికి తగినంత గౌరవం నొసగవలను. హరే కృష్ణ. సో మనం ఎవరిని చూసినా కానీ గౌరవించాలి, ఎవరిని చూసినా కానీ నమస్కరించాలి. అయితే మనం చేస్తున్నటువంటి ఆ నమస్కారం ఆ వ్యక్తికి ఉన్నటువంటి భౌతిక స్థితిగతుల్ని చూసి కాదు, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి పరమాత్మను చూసి. మనం చేస్తున్నటువంటి నమస్కారం ఆ శరీరానికి కాదు, ఆ ఆత్మకి కాదు, ఆ శరీరంలో ఉన్నటువంటి ఆత్మతో పాటు ఉన్నటువంటి పరమాత్మకి. ఇది రావాలి అంటే, ఇది మనకి తెలియాలి అని అంటే మనకి ఆ స్థాయిలో ఉండాలి. ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించగలిగినప్పుడు అప్పుడు మనం అందరినీ సమానంగా చూస్తాం, ఎవరిని కూడా ఎక్కువ తక్కువ అనేటువంటి భావంలో ఉండదు. మనిషిని చూసినా, జంతువును చూసినా, లేకపోతే చెట్టును చూసినా, లేకపోతే ఏ వస్తువును చూసినా, భౌతికమైనటువంటి దాన్ని చూసినా కానీ అన్నిట్లోనూ పరమాత్మ ఉన్నాడు అనేటువంటి భావంలో మనం చూడగలిగినప్పుడు ప్రతి దాన్ని కూడా మనం గౌరవిస్తాం. ఏ విధంగా భగవంతుడిని గౌరవిస్తామో ఆ విధంగా ప్రతి వ్యక్తిని కూడా గౌరవించడం అనేటువంటిది జరుగుతుంది. ఆ స్థితికి మనం వెళ్ళాలి. ఓకే, సో ఇది నెక్స్ట్ స్టేజ్. సో భక్తి చేసేటువంటి విధానంలో ఇది ఒక స్థితి. ఓకే, చదవండి మాతాజీ. రమ్య మాతాజీ వీటిలో ఉన్నారు. హరే కృష్ణ. హరి సర్వేషు భూతేషు దేవదేవుడు దేవదేవుడు హరి సర్వజీవ హృదయముల్లో నెలకొని యుండును. కనుక ప్రతి జీవి హరియే అంచు కొందరు ధర్మహీనులు పెడార్థములు తీచుందురు. అట్టి మూర్ఖులు ప్రతి దేహం నందున్న ఆత్మ పరమాత్మల భేదం నిరగజాలురు. ఆత్మ జీవుడు, పరమాత్మ భగవంతుడు. అట్టి జీవుడు భగవంతునికి భిన్నుడు. కనుక హరి సర్వేషు భూతేషు అనగా ఆత్మ పరమాత్మని అంశే అయినప్పటికీ హరి ఆత్మగా కాకుండా పరమాత్మనిగా సర్వత్రా నెలకొని ఉన్నాడు. ప్రతి జీవిని గౌరవించుట అనగా ఎలరి ఎందున్న పరమాత్మని గౌరవించుట అనియే అర్థము. కానీ ప్రతి జీవుడు పరమాత్ముడని మాత్రం ఈ విషయమును పొరబడరాదు. కొందరు ధర్మహీనులు ఎవడో జీవునిని దరిద్ర నారాయణుడు, స్వామి నారాయణుడు, ఈ నారాయణుడు, ఆ నారాయణుడు అంచు సంబోధించుచుందురు. కానీ సంగతి ఏమనగా
నారాయణుడు జీవుని హృదయ కుహరములో నిలిచి ఉన్నప్పటికీ జీవుడు అన్నడుగు నారాయణుడు కాడని ప్రతి ఒక్కరు తెలుసుకోవలసి ఉన్నది. హరే కృష్ణ గురు. థ్యాంక్ యూ గురు. ఓకే, అందరిలోనూ పరమాత్మ ఉన్నారు కదా అని చెప్పేసి అందరూ పరమాత్మలే అనకూడదు. ఆత్మ వేరు, పరమాత్మ వేరు. అందరిలోనూ పరమాత్మ ఉన్నారు అలా అని అందరూ పరమాత్మలు కాదు. మనము అలా అనుకోకుండా అందరినీ అందరూ దేవుళ్ళే, నేను దేవుణ్ణే, దరిద్రుడు దేవుడే, దరిద్రుడు నారాయణుడే అనేటువంటి భాష మనం మాట్లాడకూడదు. అలా మాట్లాడితే మనం భగవంతుడి అపరాధం చేసినట్లు అవుతుంది. దరిద్రుడిలో కూడా భగవంతుడు పరమాత్మ రూపంలో ఉన్నారు, కానీ దరిద్రుడు భగవానుడు కాదు. ఓకే, దరిద్రుడి యొక్క ఆత్మలో భగవానుడు పరమాత్మ రూపంలో ఉన్నారు ఆత్మతో పాటు. అలా సో అలా అని మనం ఆ దరిద్రుడికి కూడా నమస్కారం చేయొచ్చు. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి నమస్కారం ఆ దరిద్రుడి శరీరానికి కాదు, ఆ దరిద్రుడి ఆత్మకు కాదు, ఆ దరిద్రుడి శరీరంలో ఉన్నటువంటి పరమాత్మకి. పరమాత్మ వేరు, ఆత్మ వేరు అనేటువంటి భావంలో మనం లేకపోతే మనం మాయావాద సిద్ధాంతాన్ని నమ్ముతున్నట్లు. మనము మనల్ని చైతన్య మహాప్రభు ఇంతకుముందు మనం నిన్న నిన్న చెప్పుకున్నటువంటి స్టోరీని నిన్న చెప్పుకున్నటువంటి క్లాసులో చెప్పుకున్నట్టున్నాం ఒక స్టోరీని. చైతన్య మహాప్రభువు ఎవరైతే మాయావాదులో వాళ్ళని దగ్గరకు కూడా రానియరు. సో తనకి కీర్తన చేస్తున్నటువంటి వ్యక్తి మాయావాదుల సాంగత్యంలో ఉన్నారు అని చెప్పేసి ఆయన్ని కూడా దూరం పెట్టేశారు చైతన్య మహాప్రభు. కాబట్టి మనం అందరం కూడా మాయావాద తత్వాన్ని నమ్మకూడదు, మాయావాదుల సాంగత్యంలోకి రాకూడదు, మాయావాదులు చెప్పినటువంటి ఏ భాష్యాన్ని మనం వినకూడదు, వాళ్ళ యొక్క క్లాసులను కూడా మనం వినకూడదు. అది మామూలుగా మనకి ఏం చెప్తారంటే మన ఆచార్యులు, ఒకవేళ మీరు మాయావాదులు చెప్పింది కనుక చెవిలో పడితే మీరు వెంటనే వెళ్ళి తలస్నానం చేసి రావాలి, లేకపోతే మనము చాలా అపరాధం చేసినట్లు. వినడం కూడా వెంటనే మనము తలస్నానం చేసి వస్తే తప్ప మన పాప ప్రక్షాళన కాదు. మాయావాదులు చెప్పినటువంటి భాష్యము, మాయావాదులు చెప్పినటువంటి మాటలు వినడము అనేటువంటిదే అంత పాపాన్ని మనకి మూటగడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరు మాయావాదులు, ఎవరు మాయావాదులు కాదు, వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు, అందరూ భాగవతమే చెప్తున్నారండి అని మనం వెళ్ళిపోకూడదు. కాబట్టి మాయావాదుల భాగవతానికి దూరంగా ఉండాలి. ఓకే ఓకే, నెక్స్ట్ అబ్దా మద్దతు చేసి ఇక్కడికి 32 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. 33వ శ్లోకం నుంచి రేపు చూద్దాం. వంశా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మదజీస్.